హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సాయి స్టడీ జోన్. ఇప్పుడు మనం చూసుకుంటున్నాము ఆర్ఎస్ అగర్వాల్ నుంచి టైం అండ్ వర్క్ అనే చాప్టర్ ని డిస్కస్ చేసుకుందాము. అంటే దీన్ని తెలుగులో కాలం అండ్ పనిగా మనం చెప్పుకుంటాము. ఇందులోని ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్లీ మన ఆర్ఎస్ అగర్వాల్ నుంచి దీంట్లోని 72 క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కాబట్టి మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. డైలీ మా వీడియోస్ ని కంటిన్యూగా వాచ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకేనా? ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఒక పనిని ఏ అనే వ్యక్తి 20 రోజుల్లో చేశాడు అనుకుందాం. ఓకేనా? 20 రోజుల్లో చేశాడు అనుకుంటే అతను ఒక రోజులో ఎంత పని చేస్తాడు అంటే దీనికి మనం ఏం చేసుకుంటాము? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే వ్యక్తి ఒక పనిని 2 రోజుల్లో చేశాడు అనుకోండి, అంటే ఒక రోజు ఎంత చేయగలుగుతాడు అతను? సగం వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ టోటల్లీ ఉన్నదాన్ని, 2 పార్ట్స్ గా ఉన్నదాన్ని ఎంత కంప్లీట్ చేస్తాడు ఒక రోజులోని? 1 పార్ట్ అనేది అందులో కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే 20 రోజుల్లోని కంప్లీట్ చేస్తే ఒక రోజులో పని ఎంత అవుతుంది అంటే 20 పార్ట్స్ ఆఫ్ వర్క్ లోని అతను ఎంత కంప్లీట్ చేశాడు? ఒక పార్ట్ ని కంప్లీట్ చేశాడు. సో ఒక రోజులో అతను చేసిన పని ఎంత అవుతుంది? 1/20 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, 3 రోజుల్లో ఎంత పని చేస్తాడు అంటే 3/20. అలాగా 5 డేస్ తోని 5/20 20 డేస్ తోని 20/20, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ మనము పనిని ఎప్పుడు కూడాను ఒకటిగా పరిగణించాలి. ఓకేనా? ఒకటిగా తీసుకుంటే అప్పుడు అనేది మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, పనిని అదే వ్యక్తి 30 రోజుల్లో చేశాడు అనుకుంటే ఒక రోజు పని ఎంత అవుతుంది? 1/30. 5 రోజుల్లో 5/30. అంటే ఇప్పుడు ఈ 5/30ని 5 1 5 6, అంటే 1/6, అంటే 1/6 ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. అంటే 5/30 మొత్తం 30 భాగాల్లోని 5 భాగాల వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే 30 రోజులకు వచ్చేటప్పటికీ 30/30, అంటే సింప్లీ పని ఏదైతే ఉందో ఒక పని, అంటే ఆ పని అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడాను పనిని మనము ఒకటిగా చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే ఏంటి అంటే, ఒక వ్యక్తి n రోజులలో ఒక పనిని కంప్లీట్ చేస్తే ఒక రోజులో ఎంత చేస్తాడు? ఇంతకుముందు చెప్పినట్టే 30 రోజులు అయితే 1/30, అలాగే n అయితే 1/n. ఓకేనా? ఈ విధంగా ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఓకేనా? ఇక మనము ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాము. చూడండి, ఫస్ట్ ప్రాబ్లమ్ ని 10 రోజుల్లో ఏ చేసే పని, అంటే ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడంట? 10 రోజుల్లో చేస్తాడంట. అలాగే 15 రోజుల్లో బి చేస్తే బి చేసే రోజులు ఇచ్చేశాడు, ఏ చేసే రోజులు ఇచ్చేశాడు. సో వాళ్ళిద్దరూ అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇప్పుడు దీనికి మనము 2 విధాలుగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎల్సిఎం మెథడ్ నే యూజ్ చేస్తాం ఇందులోని, బట్ మనకు నార్మల్ అండ్ లాజికల్ రెండు కూడా చెప్తాను. చూడండి, ఇప్పుడు నార్మల్ గా 10 రోజుల్లో ఏ చేశాడు, ఎన్ని రోజుల్లో చేశాడు? 10 రోజులు చేశాడు. అంటే ఒక రోజు పని ఎంత అవుతుంది? అదండి 1/10 అవుతుంది. అదే విధంగా బి ఎంత చేశాడంట? 15 రోజులు చేశాడంట. అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు? 1/15 చేస్తాడు. వాళ్ళు ఇద్దరూ అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే ఏ అండ్ బి ఇద్దరూ కలిసి చేయాలి. అంటే ఏ ప్లస్ బి చేసుకుంటాం. అంటే ఒక రోజులో ఎంత చేస్తున్నారు వాళ్ళు? 1/10 + 1/15. ఈ విధంగా చేసుకుంటే మనకు ఒక రోజు పని వస్తుంది. అంటే చూద్దాం, చూడండి, ఎల్సిఎం ఎంత అవుతుంది? 10 అండ్ 15. ఎప్పుడు కూడాను ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాన్ని 10 లో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే దీని గుణించాలి. 15 1 15, 10 లో వస్తుందా? రాదు. సో 15 2 30, 10 లో వస్తుందా? వస్తుంది. దెన్ ఎల్సిఎం ఇస్ 30. ఈ విధంగా మనం ఎల్సిఎం ని తీసేసుకుంటాము. సో 10 అనేది 30 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. ప్లస్ 15 అనేది 2 టైమ్స్ పోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 5/30, అంటే 5 1 5 6, అంటే మనకి ఎంత వచ్చింది? 1/6 వచ్చింది. ఇదంతా ఏంటిది? ఒక్క రోజులో చేసే పని, 1 డే పని. అంటే టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందంట? 6 డేస్ అనేది పడడం జరుగుతుంది. ఇది మనము రెసిప్రోకల్ గా తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు అదే ఇంకొక, ఇప్పుడు మనం దీన్ని ఇంకొక విధంగా చూసుకుందాము. ఏ ఒకడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? 10 డేస్ లో చేస్తాడు. బి అనేది 15 డేస్ లో చేస్తాడు. సో ఈ రెండింటి ఎల్సిఎం ఎంత అవుతుంది? మనకు 30 అయింది. అంటే ఇప్పుడు మొత్తం వర్క్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ అంట? 30 పార్ట్స్ వర్క్ అంట. అందులో
ఏ అనేవాడు పది రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు అతను? సింప్లీ 30/10 అంటే 3 పార్ట్స్. అలాగే బి అనేవాడు 30 పార్ట్స్ ఆఫ్ వర్క్ ని 15 డేస్లో చేస్తే రోజుకి ఎంత చేస్తాడు? 30/15 అంటే 2 పార్ట్స్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు. చూడండి, ఒక రోజులోని 30 పార్ట్స్ ఆఫ్ వర్క్ లోని బి అనే అతను ఏ అనే అతను 3 పార్ట్స్ ని, బి అనే అతను 2 పార్ట్స్ ని కంప్లీట్ చేస్తే అంటే టోటల్ ఎంత ఒక రోజులో కంప్లీట్ అయింది, రెండింటిని యాడ్ చేసుకుంటే 5 అనేది రావడం జరిగింది. ఓకే, రెండింటిని యాడ్ చేసుకుంటే సో ఒక రోజులో 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరు? ఇద్దరు కలిసి ఒక రోజులో 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దెన్ 30 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే ఇది మనకు తీసుకోవాలి. ఓకేనా, చైన్ రూల్ వైస్ చూసుకుంటే సింప్లీ 30 × 1/5, 30 = 6. డైరెక్ట్ గా ఇలా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మనం డేస్ కి కన్వర్ట్ చేసి ఒక రోజుకి కన్వర్ట్ చేసుకోకుండా డైరెక్ట్లీ ఆన్సర్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను అంటే టోటల్ ఏ 10 డేస్ లోని బి 15 డేస్ లో ఉంటే ఈ రెండింటి ఎల్సిఎం ఎంత మనకు 30 వచ్చింది. అంటే 30 పార్ట్స్ ఆఫ్ వర్క్ ని ఏ 10 డేస్ లో చేస్తాడు అంటే ఒక రోజులో చేసే పని ఎంత అవుతుంది? 30/10 అంటే 3 పార్ట్స్ అవుతుంది. అలాగే 30 పార్ట్స్ ఆఫ్ వర్క్ ని 15 డేస్ లో చేస్తే బి దెన్ 1 డేకి ఎంత చేస్తాడు? 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇదంతా 1 డేకి చేసే పని. అంటే 3 + 2 = 5 అనేది 1 డేకి చేసే పని. ఇద్దరు కలిసి ఉన్న 30 పార్ట్స్ లోని 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ ని 1 డేలో చేస్తారు. దెన్ టోటల్ 30 పార్ట్స్ రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటే 30/5 = 6 డేస్. ఈ విధంగా సింపుల్ గా సాల్వ్ చేసుకుంటాము. ఇక పైన వచ్చే ప్రతి సమ్ ని కూడా మనము ఆ ఎల్సిఎం మెథడ్ కాకుండా అంటే ఈ 110 లోకి ఒక రోజు పనిలోకి కాకుండా డైరెక్ట్ గా ఈ మెథడ్ ని యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పద్దెనిమిది రోజుల్లో ఏ చేసే పని బి సగం రోజుల్లో పూర్తి చేయగలదు. అంటే ఇప్పుడు చూడండి, 18 రోజులు ఏకి పడితే బీకి ఎన్ని రోజులు పడుతుంది? సగం రోజులు, కాబట్టి 9 డేస్ లో కంప్లీట్ చేస్తాడని చెప్పి ఇండైరెక్ట్ గా మనకి చెప్తున్నాడు. సో వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఒక్క రోజులో ఎంత పని అవుతుంది? చూడండి, ఇందాక మొత్తం చేసే పని ఎన్ని రోజుల్లో అవుతుంది, ఇప్పుడు ఒక రోజు చేసే పని ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఏంటిది ఫస్ట్ ఏం చేసుకుంటాము? ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు? 18 డేస్ లో చేస్తాడు. బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 9 డేస్ లో చేస్తాడు. సో రెండింటికి ఎల్సిఎం ఎంత ఏం చేస్తాము? పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుందాం. అంటే 9 టేబుల్లో 18 సార్లు వస్తుంది, 2 టైమ్స్ వచ్చేస్తుంది. సో ఎల్సిఎం ఈస్ 18. అండ్ ఇప్పుడు ఒక రోజులో చేసే పని అనేది మనం కనుక్కుంటాం. అంటే 18 × 1 = 18 అంటే 1 పార్ట్. అలాగే 9 × 2 = 18 అంటే 18/9 అంటే 2 పార్ట్. అంటే చూడండి, ఒక్క రోజులోని 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది. ఎంతలోని? 18 పార్ట్స్ ఆఫ్ వర్క్ లోని ఇది పార్ట్స్ ఆఫ్ వర్క్. ఓకేనా, 18 పార్ట్స్ ఆఫ్ వర్క్ లోని పర్ డేకి ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది? 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో 18 పార్ట్స్ ని కంప్లీట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? సింపుల్, 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఇన్ 1 డే, 18 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? అంటే 18 × 1/3 = 6 డేస్. ఇదేంటి? 6 డేస్ లోని ఇద్దరూ కలిపి పనిచేస్తే వచ్చే వాల్యూ. మనల్ని ఏమడిగాడు? ఒక రోజులో పని. ఇందాక చెప్పాను కదా మీకు, ఒక పనిని ఒక వ్యక్తి 10 రోజుల్లో చేస్తే ఒక రోజులో ఎంత చేస్తాడు అంటే ఏం చెప్పాను? 1/10. అలాగే ఇద్దరు కలిపి ఒక పనిని 6 రోజుల్లో కంప్లీట్ చేస్తే ఒక రోజులో ఎంత చేస్తారు? 1/6 వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ప్రాక్టీస్ చేస్తే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ దానికి మూవ్ అయిపోదాం మనము. ఒక టైర్ కు 2 రంధ్రాలు పడ్డాయి. ఓకేనా, మొదటి రంధ్రం ఒకటే 9 నిమిషాల్లో టైర్ ని ఫ్లాట్ గా చేస్తుంది. ఓకేనా, ఎన్ని నిమిషాలట? 9 నిమిషాల్లో ఫ్లాట్ గా చేస్తుంది అంట. రెండవది ఒకటే ఈ విధంగా 6 నిమిషాల్లో చేయగలదు. ఎన్ని నిమిషాలు అంటే 6 నిమిషాలు. ఫస్ట్ది 9 నిమిషాలు, సెకండ్గా 6 నిమిషాలు. 2 రంధ్రాల నుండి ఏకరూపంగా బయటకు పోతుంటే 2 రంధ్రాలు టైర్ని ఎన్ని నిమిషాల్లో ఫ్లాట్గా చేస్తాయని చెప్పి క్వశ్చన్ అడిగాడు. చూడండి, ఇందాక ఒక వ్యక్తి 9 రోజుల్లో చేశాడు అనుకోండి, అలాగే ఇంకొక వ్యక్తి 6 రోజుల్లో చేశాడు అనుకోండి, ఏం చేసాము? రెండింటిని యాడ్ చేసేసుకొని ఒక రోజులో చేసే పని కనుక్కొని ఆ విధంగా చేసుకున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, 2 రంధ్రాల నుండి ఏకరూపంగా బయటకు పోతే, సేమ్ క్వశ్చన్
ఏంటిది అంటే ఎన్ని నిమిషాలు తీసుకుంటుంది అని చెప్తే అడుగుతున్నాడు. ఓకేనా, నేను ఫస్ట్ టైర్ ని ఏ అనుకుంటున్నాను, సెకండ్ టైర్ ని బి అనుకుంటాను. ఓకేనా, ఫస్ట్ టైర్ ఎన్ని నిమిషాలు అంటే 9 మినిట్స్, సెకండ్ టైర్ వచ్చేసి 6 మినిట్స్. సో ద ఎల్సిఎం ఈస్ ఎంత వస్తుంది, రెండింటి కూడా ఎల్సిఎం వచ్చేసి 18, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఫస్ట్ దానిలాగే చూడండి. సో 18 వచ్చింది కాబట్టి 9 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఇది వచ్చేసి 3 టైమ్స్ పోతుంది, అంటే ఎంత ఎన్నిసార్లు ఒక్క గంటలో చేసేదన్నమాట, ఒక్క నిమిషంలో ఎంత అవుతుందో మనం అనుకుంటున్నాం. ఓకేనా, ఇది 9 నిమిషాల్లోని ఒక్క నిమిషంలోకి చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు 18 పార్ట్స్ ని 9 ఎన్ని ఒక నిమిషానికి ఎంత చేస్తుంది, 2 పార్ట్స్ చేస్తుంది. అలాగే బి అనేది 3 పార్ట్స్ చేస్తుంది, అంటే వీళ్ళు ఒక నిమిషంలో ఎన్ని పార్ట్స్ చేశాయి, 5 పార్ట్స్ అనేది చేయడం జరిగింది. ఓకేనా, ఎన్ని నిమిషాల్లోని, ఒక్క నిమిషంలోని. అలాగే ఈ టోటల్ 18 పార్ట్స్ ని ఎన్ని నిమిషాల్లో అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. అంటే సింపుల్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 18 × 1/5, అంటే 18/5 వాల్యూ 18/5. ఓకేనా, ఈ విధంగా మనము తీసుకోవడం జరుగుతుంది 18/5 మినిట్స్. ఒకవేళ దాన్ని ఫ్రాక్షన్స్ లో ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే కనుక, సో డివైడ్ చేసుకొని దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/5 అనేది ఈ విధంగా కన్సిడర్ చేసుకొని వాల్యూ అనేది వేసేసుకుంటాం. ఓకేనా, చూడండి ఏం చేస్తాము, నేను మళ్ళీ ఇదంతా రాసినట్టు మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనకు క్వశ్చన్ ఇస్తాడు, దాన్ని మనం వేసేసుకుంటాము, నెంబర్ ఆఫ్ పార్ట్స్ వస్తుంది. సో సింప్లీ లాస్ట్ పార్ట్స్ అనేది తీసుకుంటే వచ్చేస్తుంది. అర్థం కాదు కాబట్టి కొంతమందికి ప్రతి ఒక్కసారి చెప్పడం అని జరుగుతుంది. ఓకేనా, ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. 4వ క్వశ్చన్ చూసుకుందాము. వరుసగా 24, 6, 12 రోజుల్లో ఒక పనిని ఏ కామ బి కామ సి చేస్తారు. ఓకేనా, ఏ 24 రోజుల్లో, బి 6 రోజుల్లో, సి 12 రోజుల్లో చేస్తారని చెప్తారు. ఈ ఆ పనిని వీరందరూ ఎన్ని రోజుల్లో చేస్తారు. ఇప్పటి వరకు మనము ఏ ప్లస్ బి మాత్రమే చేసాం, ఇప్పుడు సింపుల్ ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తున్నాం. చూడండి, ఏ 24 డేస్, బి 6 డేస్ అండ్ సి 12 డేస్. ఎల్సిఎం ఎంత వస్తుంది, 3 కూడాను పెద్దదే ఉంది, 24 ఉంది. 24 టేబుల్లో 6 వస్తుంది, 6 × 4 = 24, 24 టేబుల్లో 12 కూడా వచ్చేస్తుంది. సో సింప్లీ ద ఎల్సిఎం ఈస్ 24. ఓకేనా, 24 ఈజ్ అవర్ ఎల్సిఎం. అండ్ ఇప్పుడు ఏ అనేది ఒక రోజులో ఎంత పని చేస్తాడు, అంటే 24/24 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1, అంటే 24 పార్ట్స్ ఆఫ్ వర్క్ లోని ఒక రోజులో ఎంత పని చేస్తాడు అంటే 1 పార్ట్ కంప్లీట్ చేస్తాడు. అలాగే 6 చూసుకుంటే 6/24/6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 పార్ట్స్, అంటే ఒక రోజులో ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు, 4 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు. అలాగే 24/12 2, అంటే ఒక రోజులో మీరు ఎంత చేస్తున్నారు, 1 + 4 = 5, 5 + 2 = 7, 7 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఇన్ 1 డే. దెన్ 24 పార్ట్స్ ఎన్ని డేస్ పడుతుంది, 24/7, సింప్లీ 7 3, అంటే 3 × 7, 7 × 7 = 21, 21 + 3 = 24/7 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్. దీన్ని మీరు ఫాలో అయిపోయి ఈ విధంగానే క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ 5th వన్ వెళ్ళిపోదాము. ఒకడు ఒక పనిని 15 రోజుల్లో చేస్తాడు, అతని తండ్రికి దానికి 20 రోజులు కావాలి, అతని ఇంకో కొడుకు 25 రోజుల్లో చేస్తాడు. అంటే ఇక్కడ ఇంతకు ముందులాగే ఏ బి సి అలాగే అనుకోండి, ఏం లేదు, అందరూ కలిసి ఆ పని 2 రోజుల్లో చేస్తారు. అంటే ఏ బి సి ఫస్ట్ అతను 15 డేస్, సెకండ్ అతను 20 డేస్, థర్డ్ అతను 25 డేస్. సో ద గివెన్ ఎల్సిఎం ఇస్ లార్జెస్ట్ నెంబర్ ఇస్ 25, అంటే 25లోని ఈ విధంగా చూసుకుంటే మనకు కొంచెం లెంగ్ అనిపిస్తుంది కాబట్టి నార్మల్ ఎల్సిఎంలో ఫస్ట్ కనుక్కుందాము. 15, 20, 25, ప్రతి ఒక్కదానికి 5 టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి 3, 4, 5. సో అగైన్ 5 తీసుకుంటే 3, 4, 1, దెన్ 2 తీసుకుంటే 3, 2, 1, అంటే ఎంత, 5, 5 = 25, 25, 2 = 50, 50, 3 = 150, 150, 2 = 300 అనేది రావడం జరిగింది. ఏంటిది ఎల్సిఎం, అంటే 300 పార్ట్స్ ఆఫ్ వర్క్ ని పర్ డేలో, అంటే ఏ అనే వ్యక్తి ఒక రోజులో ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు, అంటే 300/15, అంటే సింప్లీ 15 × 2 = 30. సో 20 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఒక రోజులో కంప్లీట్ చేస్తాడు, అంటే 300 పార్ట్స్ ఆఫ్ వర్క్ లోని ఏ 20 పార్ట్స్ ఆఫ్ వర్క్ ని ఒక రోజులో కంప్లీట్ చేస్తాడు. అలాగే బి
300 divided by 20, 00 cancel and 2 15s, and 15 days, and 15 parts of work. Alage, next, third one in chestamu 300 divided by 25, and 25 tens are 250, and again 50 kabatti 12 times, and total number of parts in which 20 plus 15, 35, 47 parts of work in one day. Okay, na? 47 parts of work in one day, then 300 parts ki ఎన్ని డేస్ పడుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఏం చేస్తాం, 300 డివైడెడ్ బై 47, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆన్సర్ కనుక్కుంటే 4 7s 28, అంటే మనకి మనీ 7 ఉంది కాబట్టి నియరెస్ట్ గా రాదు. సో ఏం చేసుకుంటాం, 4 6 24, అంటే 240 ప్లస్ 7 ఉంది, 7 6 42, దట్ ఈస్ ఈక్వల్స్ టు 282. ఎన్ని సార్లు, 6 టైమ్స్. ఎంత మిగులుతుంది మనకు, 18 మిగులుతుంది. సో పాయింట్ పెట్టుకుంటే మనకు 0 వచ్చేస్తుంది. సో నియర్లీ మళ్ళీ చెక్ చేసుకుంటే 47 3s ఎంత వస్తుంది, 40 40 40, 120 ప్లస్ 21, దట్ ఈస్ ఈక్వల్స్ టు 141, నియర్లీ 6.3 అనేది రావడం జరిగింది. ఓకేనా? సో మళ్ళీ మనం దానికి ఫ్రాక్షన్ మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 0 చేసుకుంటే ఈ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఆన్సర్ లోని అప్రాక్సిమేట్లీ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుంటే ఇట్ విల్ బి కంప్లీట్. ఓకేనా? నెక్స్ట్ వన్ వెళ్ళిపోదాము. సిక్స్త్ వన్ చూస్తున్నాము. ఒకడు ఒక పనిని 5 రోజుల్లోనూ, అతని కొడుకు సహాయం చేస్తే 3 రోజుల్లోనూ చేస్తాడు. అతని కొడుకు ఒక్కడే ఆ పని అన్ని రోజుల్లో చేస్తాడు. ఇప్పటి వరకు ముగ్గురు కలిసి చేస్తే అని అడగడం జరిగింది, ఇప్పుడు ఒకడే చేస్తే ఎలా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మొదటి వ్యక్తిని ఏ అనుకుంటున్నాను, 5 డేస్. ఓకేనా? అలాగే అతని కొడుకు సహాయం చేస్తే, అంటే బి అనే వ్యక్తి అనుకోండి, బి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తాడని చెప్పి మనల్ని అడగడం జరిగింది. బట్ అతని కొడుకు సహాయం చేస్తే ఎన్ని రోజుల్లో అయిపోతుందంట, వర్క్ వచ్చేసి 3 డేస్లో అయిపోతుందంట. అంటే ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం చూసుకుంటే, అంటే 3 and 15 ఎల్సిఎం చూసుకుంటే మనకి ఎంత వస్తుంది, దట్ ఈస్ 15 పార్ట్స్ ఆఫ్ వర్క్ ని, అంటే ఏ ఒక రోజులో ఎంత చేయగలుగుతాడు, 15 డివైడెడ్ బై 5, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 పార్ట్స్. ఓకేనా? ఆ విధంగానే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో 15 డేస్ ఆఫ్ పార్ట్స్ ని 1 డేలో ఎంత చేయగలుగుతారు, 15 డివైడెడ్ బై 3, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 పార్ట్స్. అంటే చూడండి, టోటల్ ఒక్క రోజులోని 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది, అందులో 3 పార్ట్స్ అనేది ఏ చేస్తే రిమైనింగ్ 2 ఎవరు చేస్తారు, బి అనే వ్యక్తి చేస్తాడు. అవునా కాదా? బి అనే వ్యక్తి 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ ని చేస్తాడు. ఎప్పుడు, కంప్లీట్లీ మనకు ఏ ప్లస్ బి ఇచ్చేసాడు, ఏ చేసే వర్క్ వచ్చేసింది, సో రిమైనింగ్ వర్క్ అనేది బి అనేది చేయడం జరుగుతుంది. అంటే 15 పార్ట్స్ ఆఫ్ వర్క్ ని అందులో 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడు, సో 15 డివైడెడ్ బై 2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 7.5 డేస్. అంటే అతని తండ్రికి అతను సాయం చేయకుండా అతను ఒకడే పని చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తాడు, 7.5 డేస్లో చేస్తాడు. అతని తండ్రి ఒకడే ఎన్ని రోజులు చేస్తాడు, 5 డేస్లో చేస్తాడు. ఇద్దరు కలిసి 3 డేస్లో చేస్తాడు. చూడండి, ఈ ఎఫిషియన్సీ కనుక్కోవడం అనేది మనకు ఎంత ఈజీ అయిపోతే అంత ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ వర్క్ లోని పర్ డేకి ఎంత చేస్తున్నాడు తీసేసుకొని, సో ఆ విధంగా మనం అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనము 6 అంశాలు అనేది డిస్కస్ చేసుకున్నాము, ఇవి మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.